తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కరోనా నియంత్రణపై ఉన్నతాధికారులతో సమీక్షించిన కేసీఆర్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గలేదన్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ప్రజల జీవనం స్తంభించిపోతుందన్నారు. రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్డెసివిర్ అందించాలని ప్రధాని మోడీని కోరారు. గత అనుభవాలు, ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా పాజిటివ్ కేసులు తగ్గకపోవడం వంటి అంశాల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంఓ తెలిపింది. కాగా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను మైక్రో లెవెల్ కంటైన్మెంట్ జోన్స్గా ప్రకటించి కరోనా నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మే 15 తర్వాత కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా సిచ్యువేషన్పై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9500 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని, వారం రోజుల్లో హైదరాబాద్ సహా జిల్లాల్లో మరో 5000 బెడ్లు పెంచాలని ఆదేశించారు. 5980 పిహెచ్సీలు, సిహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లో కోవిడ్ ఓపీ సేవలు ప్రారంభించామని, వీటి సేవలు ఉపయోగించుకోవాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. వివాహ వేడుకల్లో 100 మందికి మించి జమ కావద్దని సూచించారు.